నంద్యాల జిల్లాలో ముగ్గురు వ్యాపారులు ఘరాణా మోసం చేశారు. ఎరువులు తక్కువ ధరలకే ఇస్తామని చెప్పి రైతుల నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించారు. చాగల మరికి చెందిన ముగ్గురు వ్యాపారులు అన్నదాతలకు ఎరువులు ఇస్తామని చెప్పారు. వారిని నమ్మి 13 కోట్ల రూపాయలను అన్నదాతలు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత పరారయ్యారు. మోసపోయామని గ్రహించిన రైతులు ఎస్పీ రఘువీర్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వ్యాపారులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామన్న ఎస్పీ న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో ముగ్గురు వ్యాపారులు ఘరాణా మోసం చేశారు. ఎరువులు తక్కువ ధరలకే ఇస్తామని చెప్పి రైతుల నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించారు. చాగల మరికి చెందిన ముగ్గురు వ్యాపారులు అన్నదాతలకు ఎరువులు ఇస్తామని చెప్పారు. వారిని నమ్మి 13 కోట్ల రూపాయలను అన్నదాతలు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత పరారయ్యారు. మోసపోయామని గ్రహించిన రైతులు ఎస్పీ రఘువీర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వ్యాపారులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని న్యాయం చేస్తామని రైతులకు ఎస్పీ హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో ముగ్గురు వ్యాపారులు ఘరాణా మోసానికి పాల్పడ్డారు. ఎరువులు తక్కువ ధరలకే ఇస్తామని చెప్పి రైతుల నుంచి డబ్బులను వసూలు చేసి ఉడాయించారు. చాగల మరికి చెందిన ముగ్గురు వ్యాపారులు అన్నదాతలకు ఎరువులు ఇస్తామని చెప్పి వారిని నమ్మించి 13 కోట్ల రూపాయలను తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత పరారైపోయారు. మోసపోయామని గ్రహించిన రైతులు ఎస్పీ రఘువీర్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని కూడా అందజేశారు. వ్యాపారులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామన్న ఎస్పీ న్యాయం చేస్తామని అటు రైతులకు హామీ ఇచ్చారు. నేను శ్రీరామ ట్రేడింగ్ ఫెర్టిలైజర్ షాప్ నందు మా పొలానికి కావాల్సిన ఎరువులను ముందుగానే వారికి డబ్బులు కట్టడం జరిగింది. 20 లక్షల రూపాయలు. నేనే కాకుండా 100 మంది రైతులు కూడా వారి పంటల కోసము అవసరమైన ఎరువుల కోసము ముందుగానే ఉన్న ధరలకు ముందుగానే వారికి జమ చేయడం జరిగింది. అందరం కలిసి సుమారుగా 15 కోట్ల రూపాయలు రైతులను ఇచ్చాము. రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో మాకు అన్యాయం చేసి మాకు ఎరువులు ఇవ్వకుండా అతని ప్రాపర్టీస్ అన్నీ వేరే వాళ్ళ పేరు మీదకి మార్చి రాత్రి రాత్రి ఊరి విడిచి పారిపోవడం జరిగింది. నేను శ్రీరామ మీకు అవసరమైనప్పుడే మందులు ఎత్తుకొని పోండి. మూటలు ఏమైనా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎత్తిస్తాము. మీ కాడ ఎంత డబ్బులు ఉన్నాయో తీసుకొచ్చి మాకు పెట్టండి అని చెప్పి ఈ విధంగా నా దగ్గర 8,72,000 తీసుకొని గత 3 నెలల నుంచి ఇస్తాము ఇస్తామని చెప్పి మా పిల్లలు చదువు కోసం అడిగితే ఇవ్వలేదు.